భవిష్యత్తు ఆధారపడుతుంది. రైట్ సార్, ఇక జీవీఎల్ కామెంట్ సార్, పేదరికమైన రాష్ట్రాల్లో కంటే పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకంత నిజాయితీగా జరుగుతూ ఉంటే ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాలలో ఐ మీన్ ధన ప్రవాహం చాలా ఎక్కువగా జరుగుతోంది, డబ్బు ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అని చెప్పి. పేదరికం ఉన్న రాష్ట్రాల్లో నిజాయితీగా జరుగుతూ ఉంటే డబ్బు ఉన్న రాష్ట్రాల్లో అనెథికల్గా జరుగుతోంది అనేది ఆయన కామెంట్. నిజంగా అలా కంపేర్ చేయగలరు? పేదరికంలో ఉన్న రాష్ట్రాల్లో నిజాయితీగా జరుగుతుందని సర్టిఫికేట్ నేను ఇవ్వలేను, కానీ అక్కడ కులం ప్రభావము, క్రిమినల్స్ ప్రభావాలు కూడా ఉన్నాయి. యూపీ బీహార్లలో చూస్తుంటే డాన్ టర్న్ పొలిటీషియన్ అంటుంటారు మనకి, ఇంగ్లీష్ పేపర్లో ఉంటారు డాన్ టర్న్ పొలిటీషియన్స్ ఉంటారు. అంటే నేను దాకా పెద్ద మాఫియా, రౌడీ, గుండా, వాడు రాజకీయ నాయకుడు అయిపోయి ఎంపీ అయిపోతారు, ఎంపీఎల్ఏలు అయిపోతారు. సో మన కనీసం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియన్ స్టేట్లు ఈ డాన్ టర్న్ పొలిటీషియన్లు ఎవరు లేరు, క్రిమినల్ టర్న్ పొలిటీషియన్లు ఎవరు లేరు. మీకు యూపీ బీహార్లోనే కనబడతారు ఈ డాన్ టర్న్ పొలిటీషియన్స్. అందువల్ల ఆ పేద రాష్ట్రాల్లో నిజాయితీగా జరిగితే ఈ డాన్ టర్న్ పొలిటీషియన్లు ఎందుకు వస్తారు? మన దగ్గర లేరు కదా. నాకు ఒక్కరిని చూపెట్టండి తెలంగాణ ఆంధ్రలో భయంకరమైన రౌడీ అయి, గుండా అయి, డాన్ అయి, పొలిటీషియన్గా అయిన వాళ్ళు. సో అందువల్ల అట్లీస్ట్ ఆ రకంగా నేను అయితే జీవీఎల్ అన్నది కరెక్ట్. సో ధనిక రాష్ట్రాల్లో చాలా తీవ్ర స్థాయిలో డబ్బు ప్రభావం ఉంటుంది, కారణం ఈ ధనిక రాష్ట్రాలు కనుకనే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే, అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో కొలగొట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. నీకు పేద రాష్ట్రంలో ఏం కొలగొడతారు, వాళ్ళ బడ్జెట్ ఎంత, వాళ్ళు కొలగొట్టేది ఎంత. సో అందువల్ల ధనిక రాష్ట్రంలోనే మీకు డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది, కారణము అధికారంలోకి వస్తే డబ్బు సంపాదించే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, డబ్బు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్న నేతలు కూడా ఎక్కువ మంది ఉంటారు. అందుకే డెఫినెట్గా జీవీఎల్ అన్నది నిజం, డబ్బు ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నమాట నిజం. అయితే ఆయన అన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉన్నాడు ఆయన, అంటే డబ్బు లేకనే నేను ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నాను అని. ఎందుకంటే 6 MP సీట్లు బీజేపీకి ఇచ్చారు, 6 MP సీట్లు ఇచ్చినప్పుడు జీవీఎల్ నరసింహారావును ఒక సీట్ నుంచి పోటీ పెట్టవచ్చు కదా, ఆయన పార్టీ అధికార ప్రతినిధిగాను అనుభవం ఉండి, సామర్థ్యం ఉండి, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకుడు. మీకు పార్లమెంట్లో కూడా ఆయన ఒక పవర్ఫుల్ వాయిస్, ఇప్పటికే రాజ్యసభలో ఉన్నాడు, చాలా పవర్ఫుల్ వాయిస్. అందువల్ల ఏ రకంగా చూసినా జీవీఎల్ నరసింహారావు డిజర్వ్స్ టు బి ఎన్ ఎంపీ, డిజర్వ్స్ టు బి ఏ క్యాండిడేట్, అట్లీస్ట్ ఎంపీ కాదు. సో ఆయన విశాఖపట్నం చాలా కాలంగా నర్చర్ చేస్తున్నారు, ఇవ్వాలనుకున్నప్పుడు కడప నుంచి సీఎం రమేష్ అనకాపల్లి తీసుకురాలేదా? సో ఇవ్వాలనుకున్నప్పుడు జీవీఎల్ నరసింహారావుకు ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేసేవాళ్ళు, మరి కారణం ఏదైనా జీవీఎల్కి ఇవ్వలేదు. సో జీవీఎల్ ఆవేదన ఏంటంటే డబ్బు లేకపోవడం వల్లనే పోటీకి దూరంగా ఉన్నాను. జీవీఎలే కాదు, నిర్మలా సీతారామన్ కూడా అదే మాట చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి, బీజేపీలో పోటీ చేస్తున్న వారు డబ్బు పెట్టుకోగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు కనుకనే వాళ్ళు పోటీ చేస్తున్నారు. పాపం సామర్థ్యం లేని నిర్మలా సీతారామన్ జీవీఎల్ నరసింహారావు పోటీ చేయడం లేదు. నిజమే కదా, నిర్మలా సీతారామన్లో జీవీఎల్ నరసింహారావులకు 100 కోట్ల డబ్బులు ఎత్తలేవు, అది మాత్రం నిజం. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా జీవీఎల్ బాగా తెలుసు, నిర్మలా సీతారామన్ గారు అంత బాగా తెలియకపోయినా కొంతవరకు తెలుసు. వాళ్ళేం 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి అక్రమంగా పబ్లిక్ లైఫ్లో చేసిన వాళ్ళు అయితే కాదు. సో అందువల్ల వాళ్ళ డబ్బులు లేవంటే నేను ఒప్పుకోగలను, అది దట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆల్సో. వాళ్ళు అందుకే పోటీ చేయలేదా, ఒక కారణాలు ఏదైనా, బట్ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టేంత కెపాసిటీ ఉన్న వాళ్ళు అయితే కాదు, అందులో డౌట్ లేదు. సో అందువల్ల ఇది ఏం తెలియజేస్తుంది, ఇదే కాదు మునుగోడు ఉప ఎన్నిక పైన రఘునందన్ రావు ఇప్పుడు మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థి, ఆయన చెప్పాడంటే ఆథెంటిక్ కదా, వేరే వాళ్ళు చెప్పారంటే మనం ఒప్పుకోలేము, ప్రత్యర్థులు ఎప్పుడైనా నెగిటివ్ చెప్తారని. కానీ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడైన రఘునందన్ రావు చాలా క్లియర్గా మీడియాతో చిచ్చట్లు చెప్పింది, ఆడియో కూడా వచ్చింది కదా, 100 కోట్లు ఖర్చు పెట్టాం మునుగోడు అయినా గెలవలేదు అని. ఒక్క ఉప ఎన్నికలో 100 కోట్లు ఖర్చు పెట్టడం భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుంది అని స్వయంగా బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. నిర్మలా సీతారామన్ జీవీఎల్ నరసింహారావు స్టేట్మెంట్ల ద్వారా డబ్బు ఉంటేనే బీజేపీలో పోటీ, మిగతా పార్టీలు లేదా, మిగతా పార్టీలో కూడా ఉంది, కానీ ఇక్కడ బీజేపీ సెల్ఫ్గా సర్టిఫికేషన్, సెల్ఫ్ సర్టిఫికేషన్ మన అండర్టేకింగ్ ఇచ్చేస్తున్నారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ రఘునందన్ సెల్ఫ్ సర్టిఫికేషన్, మునుగోలో మేము 100 కోట్లు ఖర్చు పెట్టామని. బీఆర్ఎస్ కూడా 100 కోట్లు ఖర్చు పెట్టిందా, పెట్టవచ్చు, అది వాళ్ళు బీఆర్ఎస్ నేతలు చెప్పు ఎక్నాలెడ్జ్ చేయాలి. ఇక్కడేమో బీజేపీ నాయకుడే చెప్తున్నాడు కనుక అంతకు మించిన ఆథెంటిసిటీ ఇంకా దేనికి ఉండదు కదా.
సో అందువల్ల వందల కోట్లు ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, చాలా తీవ్రమైన స్థాయిలో డబ్బుల ప్రభావం ఉంది. ప్రాంతీయ పార్టీలు ఈ ట్రెండ్కి ఇంకా ఆజ్యం పోస్తున్నాయి. జాతీయ పార్టీలు అన్నా కనీసం జాతీయపరమైన అంశాలు కూడా ఉపయోగించుకుంటారని, పార్టీ విత్ డిఫరెన్స్గా వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇందుకు అతీతం కాదు. ఫలితంగా ఏమవుతుంది, బాగా డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టులు. అందుకే వాళ్ళు ప్రజల తరఫున కొట్లాడే ధైర్యం చేయడం లేదు. ఏం కొట్లాడతారు ప్రజలకు మద్దతుగా, వాళ్ళ వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ వ్యాపారాలు చూసుకునేది ఉంటుంది, లేదంటే వాళ్ళ లొసుగులు ఉంటాయి. అధికారంలో ఉన్న వారితో కొట్లాడితే వాళ్ళ లొసుగులు బయటపడతాయి. నేను చాలా నవ్వుతూ అంటుంటాను, వంద కోట్లుంటే ముఖ్యమంత్రి భయపడాలి, 1,000 కోట్లుంటే ప్రధానమంత్రి భయపడాలి, 10,000 కోట్లుంటే బయటకు భయపడాలి. సో మన దగ్గర 10 కోట్లు లేవు కనుక పంచాయతీ మనకి భయపడేది లేదు, స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, స్వేచ్ఛగా విశ్లేషించవచ్చు. అందువల్ల నీకు డబ్బు 100 కోట్లు వ్యాపారవేత్తలు పార్లమెంట్కి వెళ్ళి ఏం మాట్లాడతారు? గల్లా జయదేవ్ ఎందుకు రాజకీయాలకు దూరం అయ్యాడు? ఆయనే చెప్పాడు కదా, నేను రాజకీయాల్లో ఉండడం వల్ల నా వ్యాపారాల పైన ఒత్తిడి పెరుగుతుంది అని ఆనెస్ట్గా ఒప్పుకొని పక్కన తిరిగాడు కదా, ప్రభుత్వాల నుంచి ఒత్తిడి పెరుగుతుంది అని. అందువల్ల వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎంత నిజాయితీ ఉన్నా, ఎంత నిబద్ధత ఉన్నా, వాళ్ళు దే కెనాట్ ఫైట్ గవర్నమెంట్. ప్రజల తరఫున ప్రభుత్వాలతో కొట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, చాలా సులభంగా ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ 30 ఏళ్ళుగా సందర్భం వచ్చినప్పుడు ప్రజల అంశం పైన మంచి పనులు చేసినప్పుడు సమర్థించవచ్చు, లేనప్పుడు విమర్శించాను. ఉదాహరణకు నాకు 50 కోట్ల వ్యాపారం ఉందనుకో, నాకు వెంటనే స్టేట్ గవర్నమెంట్ ఒక ఏదో ఒక నోటీస్ వస్తుంది, నేను నా వ్యాపారం దెబ్బతింటుంది, నేను భరించగలనా? అందువల్ల నాకు ఏది లేదు కనుక నో ఫియర్ నో ఫేవర్, ఏది లేదు ఏది అవసరం లేదు కనుక. అందువల్ల రాజకీయ నాయకులను ఒక రకంగా ఇన్కెపాసిటేట్ చేస్తుంది డబ్బు ప్రభావం. అందువల్ల ఓటర్ ఎన్నికలు కలుషితం చేస్తున్నాయి. ఇవాళ మేము హారిబుల్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను 2 సార్లు గెలిచాను, 2007లో 2009లో. 2021లో చూస్తే భయంకరమైన ధన ప్రభావం, అడిగి నాకు 55,000 ఓట్లు వచ్చాయి, కానీ నాకు అర్థమైపోయింది, దిగకముందు అర్థం కాలేదు, దిగిన నెలకే అర్థమైంది ఈ ఎన్నికలో మనం గెలిచే అవకాశమే లేదు అని. ఎందుకంటే ఆ రకమైన ధన ప్రభావం మామూలు ధన ప్రభావం కాదు, అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ భారీగా ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవగలిగారు. సో అందువల్ల రాజకీయాలు కలుషితం అవుతున్నాయి ధన ప్రభావంతో. జీవీఎల్ వ్యక్తం చేసిన ఆవేదన సరైంది. రైట్ సార్, ఇక ఫైనల్గా